ఎన్టీఆర్ రాజమౌళి ఈ కాంబినేషన్ క్రేజ్ గురించి స్పెషల్గా చెప్పాల్సిన అవసరం లేదు కదా ప్రేక్షకులు అభిమానులు బయ్యర్లు డిస్ట్రిబ్యూటర్లు నిర్మాతలు ఇలా ఒక్కరేంటి అందరూ ఇలాంటి కాంబినేషన్ కోసం వెయిట్ చేస్తుంటారు అలాంటి మూమెంట్ ఏం కనిపించినా వెంటనే ఖర్చు పేసేస్తారు ఎన్టీఆర్ రాజమౌళిది ఎగ్జాక్ట్ అలాంటి కాంబినేషనే బాహుబలి టూ సినిమాని కంప్లీట్ చేసిన జక్కన్న తర్వాత ఏది అనే విషయం ఇప్పుడు ఫిల్మ్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయింది హీరో ఎవరు అనే విషయం తెలియదు కానీ ప్రొడ్యూసర్స్ మాత్రం ఫిక్స్ అయిపోయారు వారే ఆర్కే మీడియా వాళ్ళు ఆ ప్రొడక్షన్ హౌస్ ఇంకో రెండు సినిమాలు అడ్వాన్స్ తీసుకున్నాడు రాజమౌళి సినిమా తర్వాత నుంచి త్వరలోనే ఎన్టీఆర్ తో మరో సినిమా చేస్తా అని చెప్పాడు రాజమౌళి ఎన్టీఆర్ కూడా రాజమౌళితో వర్క్ చేయడానికి ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నాడు ఇక అభిమానుల గురించి చెప్పేదేముంది ఎప్పటి నుంచో కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నారు రాజమౌళితో సినిమా చేస్తే నెంబర్ వన్ రేస్ లో ఎన్టీఆర్ దుష్కిడిపోతాడన్న విషయం వాళ్ళకి బాగా తెలుసు ఇప్పుడు అభిమానులను సంతోష పెట్టే వార్త ఫిలిం నగర్ లో చెక్కలు కొడుతోంది ఆర్కే మీడియా సంస్థ ఎన్టీఆర్ కి అడ్వాన్స్ ఇచ్చింది అనే వార్త ఎస్ రాజమౌళితో నెక్స్ట్ రెండు సినిమాలు చేరున్న సంస్థ ఎన్టీఆర్ కి కూడా అడ్వాన్స్ ఇచ్చింది అనే వార్త బోర్డు ఊహాగానాలకు తెరతీస్తోంది దానికి తోడు రాజమౌళి ఎన్టీఆర్ మధ్య గత కొంతకాలంగా జరుగుతున్న చర్చలు కూడా ఆ వాదనకు బలాన్ని చేకూరుస్తున్నాయి సినిమా ఎప్పుడు స్టార్ట్ అవుతుంది కదేంటి ఎన్టీఆర్ ఒక్కడితోనే చేస్తాడా మల్టీస్టార్ సినిమా తీస్తాడా అనే విషయంపై క్లారిటీ లేదు కానీ ఆర్కే మీడియా సంస్థ ఎన్టీఆర్ కి రాజమౌళికి అడ్వాన్స్ ఇచ్చింది అన్న వార్త మాత్రం నిజమని క్లోజర్ లో వినిపిస్తున్న వార్త ఆర్కే మీడియా సంస్థ అధినేత రాఘవేందర్ రావుకు ఎన్టీఆర్ రాజమౌళి ఇద్దరు సన్నిహితులే మరి ఇద్దరు సన్నిహితులతో రాఘవేంద్రరావు నిర్మించబోయే సినిమా ఏంటి ఎలా ఉంటుంది అనే వివరాలు తెలియాలంటే ఇంకొన్న తప్పదు